వాడేమన్నా నీ కొడుకా? అవును, నా కొడుకే. నీ కొడుకుని అదుపులో పెట్టుకోవడం చేత కాదు. ఊర్లో అందరి మీద పడి ఏడుస్తున్నావా? ఆ రాజా నువ్వేం చేయలేవు. ధీరజ్, నీ బాధ చూస్తుంటే నా గుండె తరుక్కుపోతుంది. నా ఫ్రెండ్ శ్రీకాంత్ లేడు, వాడి కూతురు అమెరికా నుంచి వస్తుందంట. అమృత కొన్ని రోజులు మన ఇంట్లోనే ఉంటుందంట. అవునా? రాను, నేను అమ్మ దగ్గరే ఉంటాను, నేను రాను. నోరెత్తావంటే సంపేస్తాను. పనిలోకి వెళ్ళరా అంటే అమ్మకాడు ఉంటానంట వేట్రా. నేను పనికి వెళ్ళను. అమ్మకాడు ఉంటే డబ్బులు ఎట్లా వస్తాయిరా? ఎంత అయ్యా, నేను వెళ్ళను అయ్యా. అమ్మను వదిలిపెట్టేసిన వెళ్ళనయ్యా. నన్ను వదిలే అయ్యా, నేను పనికి వెళ్ళను. అయ్యా పాపమయ్యా, పసిపిల్లడయ్యా, వదిలిపెట్టయ్యా. ఈడు పశువుడైతే పాలతైగోడు కాదు కదా. ఈడు వెళ్ళి పనిలో చేరకపోతే మనకు 10 రూపాయలు ఎట్ట వస్తాయే? పిచ్చిదానా. అమ్మా నేను వెళ్ళనమ్మా, నేను నీతోనే ఉంటానమ్మా. అయ్యకి నువ్వైనా చెప్పమ్మా. అసలు నువ్వు మనసువేనా? కన్న బిడ్డని కసాయి వాళ్ళగా లాక్కెళ్తావా? ఈడి వయసు ఎంత? ఈడు సంపాదించి నీకు పెట్టాలా? సిగ్గులేదు? నా పాన పోయినా సరే నా బిడ్డను పంపించేది లేదు. నీకు కావాల్సింది డబ్బేగా. ఇంకొక 4 ఇళ్లలో పనిచేసి ఆ డబ్బు నేను సంపాదిస్తాను. పోయి తాగి తందనాలాడు. అంతేగాని నా బిడ్డను మాత్రం ఇచ్చేది లేదు. పోయి అప్పో. నీ సంగతి చూస్తానే. ఊరుకు నాన్న ఊరుకు, ఇంకేం కాదు. నేను ఉన్నాగా. భయపడు నాన్న, నేను పంపించను. ఏడొద్దు నాన్న, ఏడొద్దు. నేను ఉన్నానుగా ఊరుకు. నేను ఎక్కడికి పంపించాను నాన్న? ఊరుకు నాన్న ఊరుకు, భయపడద్దు. రే చిన్న, అక్కడ నిలబడ్డావేంట్రా? నీకోసం టిఫిన్ తెచ్చాను, చల్లారిపోతుంది, తిందాంరా. తిందాం రారా. రే ఏమైందిరా, ఎందుకలా ఉన్నావు? ఒకసారి చూడరా, ఆ పిల్లోడి తల్లి కొడుకు కోసం ఎంత తెగించిందో చూడు. రే పండు, అమ్మ ప్రేమ అంత బాగుంటుందారా? ఏమోరా, నాకు మాత్రం ఏం తెలుసురా. నాకు నీలాగే అమ్మంటే ఏంటో తెలీదు, నానంటే ఏంటో తెలీదు. ఎలా పెరిగానో కూడా నాకే తెలీదు. చూడరా, కూలి పనులు చేసుకునే వాళ్ళు కూడా పిల్లల్ని వదిలిపెట్టట్లేదు. మనల్ని ఎందుకురా? అమ్మ నాన్న వదిలేశారు. ఏం తప్పు చేశాం మనం? మనం తప్పు చేసి ఉండవురా, ఏదో పాపం చేసుంటాం. అయినా ఇప్పుడు అవన్నీ ఎందుకురా? పద టిఫన్ తిందాం. నాకొద్దురా, ఆకలిగా లేదు. రే ఏమైందిరా? ఎందుకో తెలీదు కానీ నాకు మా అమ్మ గుర్తొస్తుందిరా. చిన్న, అమ్మ గుర్తుకు రావటం ఏంట్రా? నీకు తెలీదారా,
మా అమ్మ ఎలా ఉంటుందో మొహం కూడా నాకు తెలీదురా. రోడ్డు పక్కన పడుకుంటే అడుక్కునే వాళ్ళు తమ పిల్లలకి ప్రేమగా అన్నం పెడుతుంటే వాళ్ళని చూసి ఎంత బాధపడేవాడినో తెలుసారా. నాకు ఒక అమ్ముంటే అలానే ముద్దలు తినిపించేది అని ఎన్నిసార్లు ఏడ్చేవాడినో తెలుసారా. అర్ధరాత్రి భయం వేసి ఏ అమ్మాయినా జాల తీయకపోతుందా అని దగ్గరికి వెళ్తే చీదరించుకుని అవతలికి నెట్టేవాళ్లే కాని ఎవరు దగ్గరికి తీసి ఏం కాదు నాన్న భయపడకుని చెప్పిన వాళ్లే లేర్రా. అదే మా అమ్మనుండ్రే అలా నెట్టేసేదా. ఏంట్రా చిన్న, ఎందుకురా ఇప్పుడు అవన్నీ గుర్తు చేసుకుంటావు? మనకా రాతలేదు, వదిలేసి. యా వదిలేసేది, దెబ్బ తగిలితే అమ్మ ఓదార్పు కావాలనిపించేది, ఆకలిస్తే అమ్మ చేతి గోరు ముద్దలు తినాలనిపించేది, భయం వేస్తే అమ్మని కౌగిలించుకోవాలనిపించేది, నిద్రొస్తే అమ్మ ఒడి కావాలనిపించేది. అవన్నీ నాకు దక్కకుండా పోయాయి కదరా. కనిపించిన ప్రతి వాడు అమ్మా నాన్నలేని అనాథ పెదవాన్ని తిడుతుంటే, కాలికి పెరిగిన గాలి నా కొడుక అంటూ పోలీసులు కొడుతుంటే ఆ బాధ ఎవరితో చెప్పుకోవాలో తెలియక ఎంత ఏడ్చన గుర్తొస్తుంటే నా గుండెంతా చాలా బరువుగా ఉందిరా. వద్దురా చిన్న, మనం అందరి లాంటి వాళ్ళం కాదురా, దేవుడికి కూడా ఇష్టం లేని వాళ్ళం, అందుకే మనల్ని ఆ దేవుడు కూడా వదిలేశాడు. మనం ఏడ్చినా ఎవరు పట్టించుకోర్రా, నా మాట విని టిఫిన్ తిందాం రారా. నాకొద్దురా, నాకు ఏడవాలనుందిరా కానీ ఏడుపు కూడా రావడం లేదు, కోపం వస్తుంది, ఏం చేయాలో తెలియట్లేదు. అసలు ఎందుకంటే ఎమ్మెల్యే మనల్ని కన్నారు. బాబు చిన్న, ఎందుకు బాబు ఏడుస్తున్నా? ఏ నాలాంటి అనంతకి కనీసం ఏడ్చే హక్కు కూడా లేదా? నువ్వు అన్నదం కాదు చిన్న, నీకు అమ్మగా నేనున్నాను కదా. నువ్వు అమ్మలా చూసుకోగలవేమో కానీ అమ్మవి కాదుగా. అయినా నాకన్న తల్లే నేను భారం అని వదిలేసిపోయాక నీకు మాత్రం నేనెందుకమ్మా. వదిలే, గాలికి పుట్టాను, గాలికి పెరిగాను, గాల్లోనే కలిసిపోతాను. అలా అన్నదు చిన్న, అమ్మ మనసు నీకేం తెలుసు. ప్రపంచంలో ఏ అమ్మ ప్రాణం పోయినా కన్న బిడ్డను మాత్రం వదులుకోదు. కానీ మా అమ్మ నన్ను వదిలేసిందే. ఆ అమ్మని ఏ దురదృష్టం వింటాడేందో, ఎంత పాపం చేసుకుంటే కన్న బిడ్డకి దూరం అయిపోయిందో. నిన్ను దూరం చేసుకున్నందుకు ఆ అమ్మ ఎంత కుమిలిపోతుందో ఒక్కసారి అమ్మ కోసం ఆలోచించిన అన్న. నేనెందుకు ఆలోచించాలి? ఊహ తెలిసినప్పటి నుంచి నేను అనాథని. ఆకలిసినా దాహం వేసినా అడుక్కోవడం తప్ప మరో మార్గం తెలియకుండా బ్రతికాను. దీనికి కారణం ఎవరు? ఆ అమ్మ కదా. నన్ను పెంచలేనప్పుడు ఎందుకు కనాలి? పెంచడానికి భయపడడానికి మీ అమ్మ కుంతి కాదు చిన్న, ఆనాటి కుంతి ఈరోజు లేదు. బిడ్డని పెంచడానికి ప్రపంచాన్ని ఎదిరించే అమ్మలు ఈ కాలంలో ఉన్నారు. అయినా నిన్ను వదులుకుంది అంటే ఆ అమ్మ ఎంత నరకం పడిందో, ఎన్ని ఇబ్బందులు పడిందో. అంత ఇబ్బందులు ఏముంటాయి? అది మీ అమ్మ కలిసాక నీకు తప్పకుండా చెప్తుంది బాబు. మీ అమ్మ నీకు దూరమైనా ఆ అమ్మ ప్రేమ
ఎప్పుడు నీకు శ్రీరామ రక్షగా ఉంటుంది. ఆ అమ్మ లేకపోయినా ఈ అమ్మ నీకుంది. కన్న తల్లి కాదని నువ్వనుకున్నా, నేను మాత్రం నువ్వు నా కన్న బిడ్డవని అనుకుంటున్నాను. సర్లే కాని కృష్ణ గారు నేను తీసుకురమ్మన్నారు కదా. ఎందుకు? నీకు ఉద్యోగం ఇప్పిస్తాను అన్నారు, తొందరగా తయారయ్యరా వెళ్దాం పదా. సరే. డాడీ. ఏమా కరుణ, ప్రొద్దున్న ఎక్కడికి వెళ్ళిపోయావు? నా కోసం టాబ్లెట్స్ ఏమైనా ఇవ్వాలనుకుంటే ఇచ్చేసాయి, అవి మింగేసి ఆఫీస్కి వెళ్ళిపోతాను. మళ్ళీ మర్చిపోయానంటే ఇటు నీతోనూ అటు అమృతతోనూ నేను మాటలు పడలేనమ్మా. ఇతను డాడీ, ఇతను మీకు గుర్తున్నాడా? చిన్న వడ్డించమ్మా. ఎందుకు గుర్తులేదమ్మా? ఆ రోజు మన ఇంటికొచ్చి బిర్యానీ తిని వెళ్ళాడు కదా. మన అన్నుకి బ్లడ్ డోనర్ చేసింది కూడా ఇతనే డాడీ. గుర్తుంది బాబు, నువ్వు చేసిన సహాయానికి ఏమిచ్చినా నీ రుణం తీర్చుకోలేను. డాడీ, నాది చిన్న రిక్వెస్ట్. రిక్వెస్ట్ ఏంటమ్మా? నువ్వు నా కూతురివి, నేను నీకు డాడీని. డాడీని కూతురు డిమాండ్ చేస్తారు గాని రిక్వెస్ట్ చేస్తారా చెప్పు. ఇంతకీ విషయం ఏంటో చెప్పు. మన చిన్నకి ఏదైనా ఉద్యోగం కావాలి డాడీ. ఉద్యోగమా? అవును డాడీ, పాపం తనకి ఏ ఉద్యోగం లేక చాలా ఇబ్బంది పడుతున్నాడు. మీరేదైనా చూసి పెట్టాలి. సరైన ఉద్యోగం అంటూ లేక ఆ పని ఈ పని చేసుకుంటూ సమయం వృధా చేస్తున్నాడు. స్థిరపడే వయసు మించిపోతే తర్వాత జీవితం మొత్తం బాధపడతాడు డాడీ. అందుకే నేనే ఉద్యోగం ఇప్పిస్తానని మీ దగ్గరికి తీసుకొచ్చాను. మీరే ఏదో ఒక ఉద్యోగం తనకి ఇప్పించాలి. అంటే కన్న కొడుకులా చూసుకుంటున్నావు కాబట్టి తనకి ఉద్యోగం వెతికి పెట్టమని అడుగుతున్నావు, కానీ తనేం అడగట్లేదే. నేను ఉద్యోగం ఇచ్చినా చేస్తాడనే నమ్మకం నాకు కలగాలి కదమ్మా. అలా చూస్తూ నిలబడతాను చిన్న, ఉద్యోగం కావాలని అడుగు. పెద్ద అయినా నీకు సొంత తాతయ్య లాంటి మనిషి నోరు తెరిచి అడగడంలో తప్పు లేదు. నీ జీవితం ఒక ఉదాహరణ పడుతుంది బాబు, నా మాట విని అడుగు. నాకు ఉద్యోగం కావాలి, ఇప్పించరా. చేస్తావు? అది ఇదని ఏం లేదండి, ఏదైనా చేసేస్తాను. ఓ అవునా,
సరే, ఈ పేపరు గడగడ చదివి వినిపించు. ఏంటి చదువు? నాకు ఇంగ్లీష్ రాదు. మరి ఏదైనా చేస్తానన్న? అంటే ఏ పని అయినా చేస్తాను అని ఎవరంటారో తెలుసా? ఏ పని మీద పూర్తిగా పట్టు లేనివాడు. మీరు నేర్పిస్తే ఏదో నేర్చుకుంటా డాడీ. సరే, ఇంతకీ ఏం చదువుకున్నావు? అమ్మ నాన్నకి దూరంగా పెరిగాడు, ఏం చదువుకుంటాడు డాడీ? బతకడానికి జీవితం చదువుకుంటారు తప్ప అంతకు మించి ఏం తెలీదు. ప్రతిదానికి నువ్వు సమాధానం చెప్తావేంటమ్మా? ఏం చిన్నా, నువ్వు మాట్లాడవా? నేనేమీ చదువుకోలేదు, నేనేమీ చిన్నప్పుడు బడికి పోలేదు. మా ఇంటి ఎదురుగా మాస్టారు తెలుగు చదవడం మాత్రం నేర్పించారు అంతే. నీ చదువు సంగతి ఎలా ఉన్నా నీకు ఉద్యోగం ఇవ్వమని మా కరుణ చెప్పింది కాబట్టి నీకు నేను ఉద్యోగం ఇస్తున్నాను. చెప్పింది చేస్తానన్నావు కదా, నీకు ఏం చెప్పాలో ఏం చేయించాలో నేను చూసుకుంటాను. చెప్పింది విని ఏ పైనైనా సిగ్గుపడకుండా చేయడం నేర్చుకో, జీవితంలో బాగా ఎదుగుతావు. పద. ఎక్కడికి? ఆఫీస్కి. ఉద్యోగం ఇచ్చాను కదా, పద పద. ఇప్పుడైనా? మరి వారం వైద్యం యమగండం ఇలాంటివన్నీ చూసుకొని వస్తావా? అది కాదు, ఇప్పటికిప్పుడే అంటేను. ఏంటి చిన్న, ఏంటి నీ ఆలోచన? నీకు మంచి రోజులు వచ్చాయి, అందుకే అడగగానే వెంటనే డాడీ ఉద్యోగం ఇచ్చారు. ఇంకేం ఆలోచించకుండా బయలుదేరు. డాడీ, చిన్న కూడా మీతో పాటు వస్తాడు, తీసుకెళ్ళండి. పట్టుకో పద. వెళ్ళు. కూర్చో. అలాగే సార్. ఎన్నాళ్లకు తాత మనవడు కలిసి వెళ్తున్నారు. డియర్ స్టాఫ్, ఈ రోజు నుంచి చిన్నానే మన ఆఫీస్ కి న్యూ చైర్మన్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. Thank you.
కార్ చాలా బాగుంది సార్. బాగా మెయింటైన్ చేస్తున్నారు. ఇట్టా అంటే కార్ ఎక్కడం నిజంగా ఫస్ట్ టైం సార్. సీట్లు కూడా బాగా మెత్తగా ఉన్నాయి. ఏసీ బాగుంది సార్. ఓసీ కదా, బాగానే ఉంటుంది. ఏంటి సార్? ఏమి లేదు. ఓ సరే. సార్ ఇందులో ఎఫ్ఎం ఉందా? నువ్వు ఉన్నావుగా, మళ్ళీ అదెందుకు? నేను మరీ వాళ్ళంతా మాట్లాడలేను సార్. నాన్ స్టాప్ గా లింకులు లేకుండా మాట్లాడాలి అంటే వాళ్ళ తర్వాతే. మీరేమనుకున్నంటే పాటలు పెట్టుకుందామా? అనుభవించు రాజా, అనుభవించు రాజా, పుట్టింది పెరిగింది, పుట్టింది పెరిగింది ఎందుకు? అందుకే అనుభవించు రాజా, అనుభవించు రాజా. సాంగ్ మారుస్తాను సార్.